వికలాంగుల సంక్షేమ శాఖను ఇతర శాఖలో విలీనం చేసి కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. లాలపేటలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సభలో పాల్గొన్న మందకృష్ణ మాట్లాడుతూ, అన్ని వర్గాల శాఖలకు మంత్రులు ఉన్నారని, వికలాంగుల హక్కులను దెబ్బతీసే కుట్రలో భాగంగా కేసీఆర్ ఆ శాఖను ఇతర శాఖలో విలీనం చేశారని అన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచుతామని హామీనిచ్చారు. తాము అధికారంలోకి రాకపోయినా ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ 6,000 పెంచే వరకు పోరాటం చేస్తుందని అన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్పీఎస్ ఎల్లవేళ అండగా ఉంటాయని, వారి కోసం భవనం నిర్మిస్తామని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి వికలాంగులను మంత్రిగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరాడే సమయంలో పోరాటం చేస్తుంది, అధికారం వస్తే అమలు చేస్తుంది. రెండో విషయం, కేసీఆర్ గారి ప్రభుత్వం వికలాంగుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఒకనాడు వికలాంగుల సంక్షేమ శాఖ ఉండేది, వికలాంగుల సంక్షేమ శాఖను ఇతర శాఖలో విలీనం చేసి వికలాంగుల సంక్షేమ శాఖ అస్తిత్వాన్ని దెబ్బతీశాడు. ఎస్సీలకు ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నప్పుడు, బీసీలకు బీసీ సంక్షేమ శాఖ ఉన్నప్పుడు, మైనార్టీలకు మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నప్పుడు, గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నప్పుడు, మహిళలకు మహిళల సంక్షేమ శాఖ ఉన్నప్పుడు, అట్లనే వికలాంగులకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేసింది. వికలాంగులంటేనే వాళ్ళకు కనిపిస్తున్నది పోరాటం చేసే విహెచ్పిఎస్, విహెచ్పిఎస్ అంటేనే కనిపించేది కేసీఆర్కు దాన్ని అనుకుంటాడు ఎంఆర్పిఎస్. ఆ ఎంఆర్పిఎస్ అనే పేరును ఆయన వినడానికి చూడడానికి సిద్ధంగా లేడు. కాబట్టి వికలాంగుల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా సంక్షేమ శాఖను ఇతర శాఖలో విలీనం చేసి నిర్వీర్యం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ వికలాంగుల సంక్షేమ శాఖను పునరుద్ధరించడమే కాకుండా హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏదైతే సంక్షేమ భవన్లు ఉన్నాయో ఆ భవన్లకు రెట్టింపు స్థాయిలో భవనాలు నిర్మిస్తాం, వికలాంగుల సంక్షేమ శాఖకు భవనం నిర్మిస్తాం. ఆ భవనం ఈ దేశంలో అతిపెద్ద భవనంగా వికలాంగుల సమాజం గౌరవపడే విధంగా నిలబెడతాం. మూడోది, వికలాంగుల సంక్షేమ శాఖకు మంత్రిని వికలాంగుల సమాజం నుంచే చూడాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు, దళితుడే ఉన్నాడు. గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నది, గిరిజన అమ్మాయి ఉన్నది. బీసీలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు, బీసీ ఉన్నాడు.
ప్రతి కాలనీలోని సభ్యులు తమ కాలనీ అభివృద్ది కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాక విజయపురి కాలనీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్ రెడ్డి కాలనీ అభివృద్ది కృషి చేస్తున్న సభ్యులను అభినందించారు. విజయపురి కాలనీని ప్రతి బస్తీ ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.